ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ కోసం మంచి రెసిపీ చేద్దాం. ఏం రెసిపీ? ఈరోజు మనం రైస్తో బాల్స్ చేద్దాం. చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రైస్, కోకోనట్ పౌడర్, సాల్ట్, ఇంకా వాటర్. నేను 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ని మనం 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రైస్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కుషి, రైస్ మిక్సీలో అయ్యి కొంచెం కొంచెం వేసుకోవాలి. 3 గ్లాస్ రైస్కి 1 కప్ కోకోనట్ పౌడర్ వేసుకుందాం. కొంచెం కొంచెం రైస్కి కోకోనట్ పౌడర్ వేసుకొని రుబ్బుకుందాం. సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు దీన్ని అమ్మకి ఇద్దాం పేస్ట్ చేయడానికి. ఓకే, ఇందులో కొద్ది కొద్ది వాటర్ పోసుకొని రుబ్బుకుందాం. మరీ ఎక్కువ పేస్ట్ కాకుండా ఇలా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న పిండిని వితౌట్ ఆయిల్ ఉడికించుకోవాలి. ఈ పిండిలో అంటే బాండిలు వేసుకుందాం. ఇక్కడ ఉన్న వాటర్ అంతా పోయి గట్టి కావాలి. ఇది మంచి కలుపుతూ ఉండాలి. అయిపోయింది నాన్న, కొంచెంసేపు ఆగు. అయిపోయిందా అమ్మ? అయిపోయింది నాన్న. ఇప్పుడు చల్లారండి. చల్లారినాక ఉండలు చేసుకుందాం మనం. ముందుగా మనం ఉండలని స్టీమ్ చేసుకోవడానికి నీళ్ళని వేడి చేసుకుందాం. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకొని వేడి చేసుకుందాం. సరిపోయినంత వాటర్ పోసుకోవాలి. వేడవుతూ ఉంటుంది. మనం ఇప్పటికి ముద్దలు చేసుకుందాం. ఇలా బోల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న ఉండల్ని స్టీమ్లు పెట్టుకొని ఉడికించుకుందాం. మూత పెట్టుకొని 20 నిమిషాలు లో ఫ్లేమ్ ఉడకనిద్దాం. వెరీ వెరీ కుర్ము రెడీ. వావ్, తిందామా? తిందాం. ఈ వీడియో
వీడియో మీకు నచ్చినట్టయితే మా ఖుషి ఫ్యామిలీకి ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాం. బాయ్.